हेलो ऑल, वेलकम बैक टू जानवी कलेक्शंस। ईरोजी वीडियो पिक एनी थ्री ऐटम्स ओनली 999 फ्री शिपिंग अंडी। ओके, ऑलरेडी इधर वरकु ना आफर है। एनी थ्री ऐटम्स तीसुकोवच्चु, मीकु नच्चिन ऐटम सेलेक्ट चेसुकोवच्चंडी। वीडियोलो चूपिंचिन ऐटम्स लो मिनिमम कंपलसरी थ्री तीसुकोवाली। सो पिक एनी थ्री 999 फ्री शिपिंग उंटुंदी ऑल ओवर इंडिया। ओके, అండ్ ఈరోజు కొన్ని రీస్టాక్ అయినవి చూపిస్తాను, కొన్ని న్యూ ఐటమ్స్ కూడా చూపిస్తానండి. మ్యాక్సిమం ఒక 50 ఐటమ్స్ కవర్ చేస్తాను. 50లో ఒక 30 వరకు మీకు న్యూ ఐటమ్స్ ఉంటే, ఒక 20 వరకు రీస్టాక్ ఏమయ్యాయో అవి కూడా చూపిస్తాను. చాలామంది ఇవి రీస్టాక్ చేయించండి మేడం అని చాలా అడిగారు. సో అవి కూడా రీస్టాక్ అయినవి ఏంటో కూడా చూపిస్తాను. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ ఎందుకంటే 50 ఐటమ్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్ అండి 6309321931 అనేది నా వాట్సాప్ నెంబర్, అదే గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా అదే. సో మీరు కాల్స్ ఎవరు చేయొద్దండి, ప్లీజ్ వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను అండ్ మీకు రిప్లై కూడా ఇస్తాను. ఓకే, ఇంకా స్టార్ట్ చేస్తాను. అండ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియోకి గివ్ అవే కూడా తీస్తానండి, అండ్ లాస్ట్లో కానీ మిడిల్లో కానీ తీస్తాను. ఓకే, అండ్ ఇంకా ఐటమ్స్ స్టార్ట్ చేస్తాను. సో లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఇయర్ రింగ్స్ చూడండి, రియల్ గోల్డ్ లుక్ ఉంటాయి అండ్ బిగ్ సైజ్లో వస్తుంది. చూసారు కదా, త్రీ ఫింగర్స్ అంత హైట్ అయితే ఉంటుంది అండ్ గోల్డ్ ఫినిష్లో ఉంటుందండి. రియల్ గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది. బ్యాక్ చూడండి, మొత్తం గోల్డ్ ఫినిష్లో ఉంటుంది అండ్ కింద 5 పర్ల్స్ హ్యాంగ్ అయ్యాయి. కింద హాఫ్ బుట్ట కూడా వచ్చింది మీకు. ఓకే, ఇలా ఉంటుంది డిజైన్ అయితే. మీకు బిగ్ సైజ్లో వస్తుంది, లైట్ వెయిటేనండి అండ్ పుష్ బ్యాక్ అండి, బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది. లోటస్లో లక్ష్మీదేవి వచ్చేస్తారు. సో ఇయర్ రింగ్స్ అండి, మినిమం 3 ఐటమ్స్ తీసుకోవాలి 999 అండి. సో 999 కాస్ట్ వచ్చి 999 అండి. పిక్ ఎనీ 3 నేను టైటిల్లో కూడా పెడతాను. పిక్ ఎనీ 3 999 ఫ్రీ షిప్పింగ్. సో ఇది చూడండి. ఓకే, మీకు ఏ ఐటెం కావాలో ఐటెం స్క్రీన్ షాట్ తీసి పెడితే సరిపోతుంది. దీంట్లో ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు, బికాస్ ఎందుకంటే ఈ వీడియోలో ఏమైనా 3 తీసుకుంటే 999 కాబట్టి నాకు ఈజీగా తెలుస్తుంది. ఓకే, చూడండి చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్. డిజైన్ కూడా చాలా ఆల్టర్నేట్గా ఉంటుంది చూడండి. ఓకే, ఇవన్నీ కెంపులు అండి, పైన వచ్చింది, ఇక్కడ మధ్యలో ఒక పచ్చ వచ్చింది. పచ్చలు కెంపులు అంటారు కదా, సో అవి బిగ్ సైజ్ పాల్స్ యూజ్ చేశారు. రియల్ గోల్డ్ ఫినిష్ అండి, గోల్డ్ లుక్ అయితే చాలా, మీకు రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్. సో ఈ ఇయర్ రింగ్స్ చోకర్స్ కూడా రీస్టాక్ అయ్యాయండి, చాలామంది కొన్ని చోకర్స్ అడిగారు. సో రీస్టాక్ అయ్యాయి అవి, అవి కూడా చూపిస్తాను. ఈరోజు చోకర్స్ ఎక్కువే ఉన్నాయి కలెక్షన్ అయితే. ఇది చూడండి రామ్ పరివార్ పెండెంట్ అండి, మీకు ఇలా ఉంటుంది. బ్యాక్ ఇంత ఓపెన్ బుల్ అయితే ఇచ్చేశారు, చూసారు కదా హుక్ ఎలా కనిపిస్తుందో. ఓపెన్ బుల్ ఉంది, మీకు బిగ్ సైజ్ పెండెంట్ వస్తుంది చూడండి. 3 ఫింగర్స్ అంత హైట్ కంటే 4 ఫింగర్స్ అంత ఉంది అండ్ రామ్ పరివార్ పెండెంట్ అండి. ఇది కూడా మన దాంట్లో ఇప్పుడు దాకా ఎప్పుడు చూపించలేదు ఈ ఐటము. ఓకే, న్యూ స్టాక్. సో మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు, గోల్డ్ ఫినిష్లో ఉంటుంది అండ్ మీకు డిటాచబుల్, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రామ్ పరివార్ ఇయర్ రింగ్, సారీ రామ్ పరివార్ పెండెంట్. నెక్స్ట్ వన్ అండి, వితౌట్ గాడ్ పెండెంట్, వితౌట్ గాడ్. ఇది కూడా మీకు 3 ఫింగర్స్ కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది సీజెడ్ పెండెంట్, వితౌట్ గాడ్ వస్తుంది, అంటే మీకు ఏ గాడ్ లేకుండా వస్తుంది. అండ్ మీకు చూడండి ఓపెన్ బుల్ ఇచ్చేసారు, ఎంత ఓపెన్ బుల్ అయితే ఉంది. సో సింగిల్ అవైలబుల్ అండి, ఇది సింగిల్ ఆర్ 2 పీసెసే ఉన్నాయి. సో ఇలాంటివి ఏంటంటే మీరు ఫస్ట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ పేమెంట్ చేస్తేనే మీకు ఉంటుంది. సో ఎందుకంటే చాలా తొందరగా అయిపోతాయండి ఇలాంటి సీజెడ్ పెండెంట్స్ అయినా ఏమైనా కూడా, తర్వాత మళ్ళీ లేవా మేడం అని అడుగుతారు. సో కొన్ని అయితే రీస్టాక్ చేయించడానికి కుదరదండి, ఎందుకంటే వెండర్ దగ్గర కూడా ఉండవు కదా, సో అక్కడ కూడా అయిపోతుంది. సో అందుకని మీకు కావాలి అంటే ఫస్టే పేమెంట్ చేసుకోండి అండ్ పేమెంట్ చేస్తేనే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టండి, నాకు పక్కన పెట్టండి, అలాంటివి ఏమీ లేవు. ఓకే, ఫస్ట్ ఎవరు పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను ఐటమ్స్ అనేవి. సో ఇది
ఈ పెండెంట్. సో నేను క్లారిటీగా చూపిస్తున్నానండి, మళ్ళీ పిక్స్ అంటే నేను ఖాళీగా ఉంటే గ్రూప్లో పిక్స్ పెడతానేమో కానీ కొంచెం బిజీగా ఉంటే పెట్టలేను. సో అందుకని మీరు ఇలా చూసుకోండి, వీడియోలో చూసుకోండి, క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి. సో సీజెడ్ పెండెంట్ ఇలా ఉంటుంది. చోకర్స్ కూడా చాలా వచ్చాయి, సీజెడ్ చోకర్స్ ఉన్నాయి, మ్యాచ్ చోకర్స్ ఉన్నాయి. ఈ సీజెడ్ చోకర్ చూడండి, ఫుల్ సీజర్ స్టోన్స్తో వస్తుందండి. మధ్యలో మీకు రూబీ స్టోన్స్ యూజ్ చేశారు. అండ్ గోల్డ్ ఫినిష్లో ఉంటుంది, గోల్డ్ లుక్ వచ్చేస్తుంది. అండ్ చైన్ ఇది కిడ్స్కి అయితే సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే ఎక్స్ట్రా చైన్ యాడ్ చేయాలండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మీకు చోకర్స్ చూస్తారు కదా, సో దానికి ఎక్స్ట్రా చైన్ కావాలంటే ఎక్స్ట్రా పే చేయాలండి. నేనైతే కనెక్ట్ చేసి పంపించిన, బికాజ్ ఎందుకు అంటే నాకు సెట్ కావట్లేదు. సో మీరు మీకు ఎక్స్ట్రా చైన్ కావాలి అంటే కనుక ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇలా చోకర్ వచ్చేస్తుంది, గోల్డ్ ఫినిష్లో ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది. కిడ్స్కి అయితే సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే ఎక్స్ట్రా చైన్ కంపల్సరీ యాడ్ చేయాలి. ఇలా వచ్చేస్తుంది, మొత్తం క్లారిటీగా చూపిస్తున్నాను చోకర్ ఇది. సో ఈ చోకర్ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, సీజెడ్ చోకర్. ఎక్స్ట్రా చైన్కి మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉందండి. ఎక్స్ట్రా చైన్ 30 రూపీస్ ఉంటుంది, ఒక హాఫ్ చైన్ వేసుకున్న సరిపోతుంది, ఇంకో హాఫ్ చైన్ మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక చైన్ మొత్తం పంపిస్తాను, సో హాఫ్ చైన్ యూజ్ చేసుకుని హాఫ్ ఇంకో దానికైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, చైన్ ఉండడం వల్ల వేస్ట్ టైం ఉండదండి. సో ఎక్స్ట్రా చైన్ తీసుకుంటే కనుక మీరు ఎప్పుడైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మీ ఆర్డర్తో పాటే పంపించేస్తాను ఎక్స్ట్రా చైన్ కూడా. ఓకే, ఇది కావనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ ఈ చోకర్ అండి, మీకు మ్యాట్ ఫినిష్లో వస్తుంది, డార్క్ మ్యాట్లో వచ్చేస్తుంది. ఓకే, లక్ష్మీదేవి అండి, లోటస్లో వచ్చేస్తారు. చుట్టూ మీకు ఒక వీల్ షేప్ వచ్చేసారు, అండ్ సైడ్స్ మీకు పికాక్ ఇచ్చి మధ్యలో ఒక పచ్చలు ఇచ్చేసారు. ఓకే, మ్యాట్ ఫినిష్, ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ యూస్ చేశారు. మ్యాట్ అంటే కొంచెం మీకు డార్క్ ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇదైతే కరెక్ట్గా నాకు సరిపోయిందండి, అంటే కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైతే సరిపోదు. కిడ్స్కే యూస్ చేస్తారు అనుకుంటే కనుక కిడ్స్కే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి, ఎందుకంటే నాకు సరిపోయింది ఇదైతే లాస్ట్కి నాకు సరిపోయింది. సో కిడ్స్కి అయితే సరిపోతుంది, కిడ్స్కి అయితే ఎక్స్ట్రా చైన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే పెద్దవాళ్ళు పెట్టుకోవాలంటే కనుక మీరు కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో చైన్ అయితే ఎక్స్ట్రాగా ఇచ్చేసారు ఇది. ఓకే, ఇవి 2 పీసెస్ ఉన్నట్టున్నాయండి. నాకు చూపిస్తున్న సీజర్ చోకర్ అయితే సింగిల్ పీస్ అనుకుంటా అవైలబుల్. సో ఇలా ఉంటుంది ఇది చోకర్. ఇది మ్యాట్ ఫినిష్ అండి, కొంతమంది గోల్డ్ ఫినిష్ అని బుక్ చేసుకుంటారు. నేను ముందే చెప్తున్నది మ్యాట్ ఫినిష్, డార్క్లో ఉంటుంది, డార్క్ మ్యాట్ ఇది, ప్రీమియం క్వాలిటీ. ఓకే, ఇది కావనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి, డిజైన్ క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చోకర్స్ చాలానే ఉన్నాయి ఈరోజు, సో దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అందుకని క్లారిటీగా నేను ఇలా డిజైన్ చూపించినప్పుడు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. సీజర్ చోకర్స్ సేమ్ 2 ఉన్నాయండి, సో 2 సేమ్ కావాలనుకున్న వాళ్ళని తీసుకోవచ్చు. ఫస్ట్ చూపించాను కదా ఈ సీజర్ చోకర్ కూడా 2 పీసెస్ ఉన్నాయి. సో నాకు చూపించిన మ్యాట్ లక్ష్మీదేవి చోకర్స్ కూడా 2 ఉన్నాయి. సో 2 సేమ్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి, అంటే డాటర్ అండ్ మామ ఒకటే పెట్టుకోవాలన్నా, లేకపోతే ఇద్దరు కిడ్స్ ఉన్నా కూడా పెట్టాలన్నా కూడా సేమ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్కి వెళ్దాం. వితౌట్ గాడ్లో కూడా ఉన్నాయండి మ్యాట్వి, అవి కూడా చాలానే ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. మ్యాట్ ఫినిష్ అండి, ఇలాగే ఉంటుంది డార్క్ మ్యాట్లో. సో డిజైన్ ఇలా వచ్చింది, నేను ఇలా క్లోజ్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు పెద్దదానిలా కనిపించవచ్చు, బట్ హ్యాండ్లో పెట్టి చూపిస్తా చూడండి, స్మాల్గానే ఉంటుంది. బాజుబంధకం చోకర్ కాబట్టి ఇలాగే ఉంటుంది. అండ్ ఇది నాకు ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది,
ఇంకా హెల్దీ, నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి నాకు సరిపోయిందండి. కొంచెం హెల్దీని ఇవ్వాలైతే కంపల్సరీ ఎక్స్ట్రా చైన్ అయితే యాడ్ చేసుకోలేదు, ముందే చెప్తున్నాను. మళ్ళీ నాకు సరిపోలేదండి, అలాంటి ఇష్యూస్ మాత్రం నా దగ్గర తీసుకురాకండి. ఓకే, మీరు కొంచెం హెల్దీని ఎక్కున్న వాళ్ళైతే ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిందే, అది కిడ్స్కే పెడతా అంటే సరిపోతుందండి. ఓకే, ఇది ఇంకొకటి వితౌట్ గాడ్ అండి, దేవుడు లేకుండా ఉంటుంది, మ్యాట్ ఫినిష్లో ఉంటుంది. కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి, కొన్ని టూ టూ పీసెస్ ఉన్నాయండి. ఇది కూడా టూ పీసెస్ ఉన్నాయండి, ఇది కూడా టూ పీసెస్ ఉంది. సో కావాలంటే తీసుకోవచ్చు, సేమ్ టూ పీసెస్ ఉన్నాయి ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్ ఈ చోకర్ అండి, ఇది కూడా చాలా పీసెస్ ఉన్నాయి మన దగ్గర. మ్యాట్లో వచ్చేస్తుంది ఇది కూడా. సో దీనికైతే కంపల్సరీ ఎక్స్ట్రా చైన్ యాడ్ చేయాల్సిందే పెద్దవాళ్ళకి కావాలంటే, ఇది నాకు కూడా సరిపోలేదు. ఓకే, మీకు ఇది ఎక్కువ విత్ వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది వితౌట్ గాడ్ అండి. ఇది కూడా పికాక్తో వస్తుంది, ఇది కూడా చాలా పీసెస్ ఉన్నాయి. సో డిజైన్ చాలా బాగుందని నేను చాలా పీసెస్ అయితే తెప్పించాను ఇది. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ విత్ ఎక్కువ ఉంది, కొంచెం హెవీగా కనిపిస్తుంది చోకర్స్తోనే. ఓకే, నెక్స్ట్ వన్ ఈ చోకర్ అండి, ఇది కూడా మ్యాట్. అన్నీ మ్యాట్ అనుకోవద్దు, గోల్డ్ ఫినిష్లో కూడా ఉన్నాయండి. గోల్డ్ ఫినిష్లో ఉన్నవి ఇది వరకు నేను ఆల్రెడీ చూపించినవి రీస్టాక్ అయ్యాయి, ఈసారి చాలా పీసెసే రీస్టాక్ అయ్యాయి. సో లాస్ట్ టైం చాలామంది అడిగి నాట్ అవైలబుల్ అని చెప్పించుకున్నారు, సో అందుకని ఈసారి చాలా రీస్టాక్ చేయించాను. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో ప్రీమియం మ్యాట్లో వచ్చేస్తుంది మీకు, ఇది వితౌట్ గాడ్తో వచ్చేస్తుంది. ఎక్స్ట్రా చైన్ కంపల్సరీ యాడ్ చేయాలి పెద్దవాళ్ళకైతే. ఓకే, సో చోకర్స్ తీసుకునే వాళ్ళు ఎక్స్ట్రా చైన్ ఒక 30 రూపీస్ పే చేసుకుంటే మీకు ఉంటుందండి. సో మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మీకు చోకర్కి ఎక్స్ట్రా చైన్ అనేది పంపిస్తాను మీ ఆర్డర్తో పాటే. ఓకే, మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసుకుని ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు చెప్తున్నాను, 6309321931 అనేది నా మొబైల్ నెంబర్ అండి. సో వాట్సాప్ చేయండి ప్లీజ్ అండి, కాల్స్ ఎవరు చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఇంకొక చోకర్ ఉంది. సో ఇది కూడా టూ పీసెస్ అవైలబుల్గా, ఇదైతే టూ పీసెస్ లేదండి, సేమ్ ఉంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. చూడండి ఈ చోకర్, ఇది కూడా లక్ష్మీదేవి చోకర్, వితౌట్ గాడ్ అయితే అయిపోయాయి మ్యాట్లో అయితే. సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి స్క్రీన్షాట్. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది గోల్డ్ ఫినిష్ బాగా. ఎప్పుడు గోల్డ్ ఎందుకు పెట్టుకోవడం, మ్యాట్లో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు అండి, ప్రిఫర్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. సో ప్రీమియం మ్యాట్లో వచ్చేస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, చైన్ ఇలా ఇచ్చేశారు. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ చూసి ప్లేస్ చేయండి, బికాజ్ ఎందుకంటే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఒకసారి డిస్క్రిప్షన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎన్ని డేస్కి వస్తుంది, ఎన్ని డేస్లో డిస్పాచ్ అవుతుంది, ఏ సర్వీస్ యూస్ చేస్తారు, కొరియర్ సర్వీస్ అండ్ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఏంటి, ఇంకా మీకు తెలియకపోతే కనుక దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ గ్రూప్ లింక్స్ కూడా ఉంటాయి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చండి. గ్రూప్లో ఏంటంటే అప్డేట్స్ తెలుస్తూ ఉంటుంది మీకు గ్రూప్లో ఉండడం వల్ల. సో గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మ్యూట్ నోటిఫికేషన్స్ పెట్టుకుంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓకే, ఇది చూసారు కదా ప్రీమియం మ్యాట్, డార్క్ మ్యాట్లో వచ్చేస్తుందండి, చాలా బాగుంటాయి మ్యాట్ ఫినిష్ షోకాస్ పెట్టుకుంటే. ఇలా వచ్చేస్తుంది, కవర్లో ఉండడం వల్ల స్టిఫ్గా ఉంది అంతే అండి. ఇలా ఉంటుంది మ్యాట్ ఫినిష్, ప్రీమియం మ్యాట్ అండి. ఓకే, హుక్ ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వన్ అండి, ఫుల్ కెంపు పెండెంట్ మీకు ఇలా ఇది మీకు ఓపెన్ బుల్ కాదండి, అటాచ్డే.
అటాచ్డ్ వస్తుంది బట్ మీరు పైనుంచి ఈజీగా వేసేసుకోవచ్చు. పైనుంచి ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఇలా వెళ్ళిపోతుంది మీకు, ఎయిట్ లైన్స్ అయినా వెళ్ళిపోతుంది, ఎయిట్ లైన్స్ పిన్నర్స్ అయినా వెళ్ళిపోతుంది అండి. కెంపు పెండెంట్ వచ్చేస్తుంది, అటాచ్బుల్ అండి, డిటాచ్బుల్ అయితే కాదు, అటాచ్బుల్ వస్తుంది. మీరు పైనుంచి వేసుకోవచ్చు, ఎయిట్ లైన్స్ పిన్నర్స్ వరకు వెళ్ళిపోతుంది మీకు ఈజీగానే. అండ్ కెంపు పచ్చలతో వచ్చిన పెండెంట్ అండి, అండ్ త్రీ ఫింగర్స్ అంత హైట్ అయితే ఉంది చూడండి. అండ్ గోల్డ్ ఫినిష్లో ఉంటుంది. సో ఈ పెండెంట్ ఇప్పుడు దాకా 10 ఐటమ్స్ అయ్యండి, దీంతో 11th ఐటమ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపించిన 11 ఐటమ్స్ ఇప్పుడు దాకా మన ఛానల్లో చూపించినవి. ఓకే, సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో కొన్ని చూపించినవి కూడా చూపిస్తానండి, అంటే రీస్టాక్ అయిన ఐటమ్స్ చూపిస్తాను. ఇవి లాస్ట్ టైం అయితే చాలామంది అడిగారండి, సో ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇవి 2 పీసెస్ అయ్యాయి రీస్టాక్ కూడా. సో కావాలనుకున్న వాళ్ళు చూడండి, గ్రీన్ కలర్ బాటిల్, గ్రీన్ కలర్ విత్ గుత్త పూసలతో వచ్చేస్తుంది, పంకిన్ బీడ్స్తో. ఓకే, హెవీ ఇయర్ రింగ్స్ అండి, లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. ఓన్లీ 2 పీసెస్ అవైలబుల్ అండి. ఈసారి కావాలనుకున్న వాళ్ళు తొందరగా పేమెంట్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, ఇయర్ రింగ్స్ ఓకే. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఈ పెండెంట్ అండి. సో ఈ ఫినిష్ ఇలాగే ఉంటుంది మీకు, ఎల్లోయిష్ మ్యాట్లో వచ్చేస్తుంది, చూసుకోండి, ఎల్లోయిష్ మ్యాట్లో వస్తుంది. ఇది కూడా చాలామంది అడిగారు. ఇది మాత్రం సింగిల్ పీస్ అవైలబుల్ అండి, అండ్ సైడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు, అండ్ బ్యాక్ కూడా మీకు ఓపెన్ బుల్ ఇచ్చేసారు. ఓకే, బిగ్ సైజ్లోనే ఉంటుంది పెండెంట్. సో ఇది కావాలనుకున్న వాళ్ళైనా తీసుకోవచ్చు. ఇది ఎల్లోయిష్ మ్యాట్లో ఉంటుంది, ఫినిష్ అయితే ఇలాగే ఉంటుంది, డిఫరెంట్ ఫినిష్లో వచ్చేస్తుందండి. ఓకే, డిటాచబుల్ పెండెంట్, 2 సైడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు, సైడ్స్ ఉంది అండ్ బ్యాక్ కూడా ఓపెనబుల్ ఉంది. అండ్ దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. ప్లీజ్ అండి, ఇంకా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ పెండెంట్ అండి, ఇది వరకు చూపించింది ఈ పెండెంట్, బట్ ఇది రీస్టాక్ అయింది, ఓన్లీ సింగిలే ఉందంట వాళ్ళ దగ్గర. సో వెండర్ సింగిల్ పెండెంటే పంపించారు నాకు, సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. బిగ్ సైజు మీకు 4 ఫింగర్స్ అంత హైట్ కంటే ఎక్కువే ఉంటుంది. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ అండి, సీజెడ్ ఇయర్ రింగ్స్ వస్తాయి మీకు, బిగ్ సైజ్లో వచ్చేస్తుంది. సో ఇది కూడా ఇదివరకు చూపించిందే బట్ రీస్టాక్ అయింది, మళ్ళీ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో 10 ఐటమ్స్ 11 ఐటమ్స్ ఏమో చూపించినవి చూపించానండి, అంటే ఇదివరకు ఎప్పుడు చూపించినవి మీకు కలెక్షన్ చూపించాను, అండ్ మళ్ళీ కొన్ని రీస్టాక్ అయినవి కూడా నేను చూపిస్తున్నాను. సో రీస్టాక్ అయినవి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళకి ఈ ఐటమ్స్ తెలియదు కాబట్టి ఈ ఐటమ్ చూసుకొని మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే కనుక తీసుకోవచ్చు. మినిమం 3 ఐటమ్స్ తీసుకోవాలండి, 999 ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. ఓకే, మీరు ఆర్డర్ ప్లేస్, మీరు పేమెంట్ చేసిన 3 to 4 వర్కింగ్ డేస్లో డిస్పాచ్ అవుతుంది, అండ్ 7 to 10 వర్కింగ్ డిస్పాచ్ అయిన తర్వాత 7 to 10 వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది. మినిమం ఒక 15 డేస్ అయితే టైం పడుతుందండి. ఇంకా మీకు కొంచెం ముందే కావాలనుకున్న వాళ్ళు నాకు పింక్ చేయండి. ముందే అంటే మినిమం 7 డేస్ అయితే ఉండాలి. ఓకే, 7 డేస్ ఉంటే కనుక నేను ఏమన్నా చేయగలుగుతాను. 3 to 4 డేస్లో అయితే రాదండి, మీరు పేమెంట్ చేసిన 3 to 4 డేస్లోనే కావాలి అంటే కుదరదు. ఓకే, 7 డేస్ ఉంది, ఆ 7 డేస్ నేను 15 డేస్ చెప్తున్నా కాబట్టి ఈ 15 డేస్ కంటే నాకు 7 or 10 డేస్లోనే కావాలి మేడం అంటే కనుక నేను ఏదైనా చేయగలను. లేదు ఇంకా మీకు ముందు కావాలంటే నేను ఏం చేయలేనండి. ఓకే, ఈ ఇయర్ రింగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. 3 ఫింగర్స్ అంత హైట్ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఫుల్ సీజెడ్ వితౌట్ మీకు గాడ్ కాబట్టి ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుందండి, సో బ్యాక్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, గోల్డ్ ఫినిష్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అండి, మీకు ఎల్లోయిష్ మ్యాట్లో ఉంటుంది అండ్ హెవీ ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి, ఎల్లోయిష్ మ్యాట్లో ఉంటుంది, బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది, చాలా విత్ అండ్ హైట్ ఏమో 3 ఫింగర్స్ అంత హైట్ ఉంటుంది, కనిపిస్తుంది కదా, కింద పల్స్ హ్యాంగ్ అయ్యే ఎల్లోయిష్ మ్యాట్లో ఉంటుంది, చాలా బాగుంటాయి ఇవి, ఇవి పెట్టుకున్నా సరిపోతుందండి. సో ఇవి కూడా మన దగ్గర 5 or 6 పీసెస్ రీస్టాక్ అయితే అయ్యాయి. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, బ్యాక్ లక్ష్మీదేవి వస్తుందండి, ఎల్లోయిష్ మ్యాట్లో ఉంటుంది, మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు. ఓకే, సో ఇది వరకు చూపించినవి అయితే నేను కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తున్నాను, అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి.
ఇయర్ రింగ్స్ చోకర్స్ ఇవే అన్నీ ఉన్నాయండి. ఓన్లీ ఇయర్ రింగ్స్ అవే కాదు, పెండెంట్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి. సో బ్లాక్ బీడ్స్ కూడా చూపిస్తాను. బ్లాక్ బీడ్స్లో కూడా న్యూ స్టాక్ వచ్చింది. సో నెక్స్ట్ వన్ అండి, మీడియం సైజ్ 9.5 ఇయర్ రింగ్స్ అండి. సో 9.5 ఇయర్ రింగ్స్ కూడా చాలామంది లాస్ట్ టైం అడిగారు, సో మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి. ఈసారి 5 పీసెస్ దాకా అయినట్టున్నాయండి. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. 9.5 ఇయర్ రింగ్స్ అండి, మీడియం సైజ్ ఉంటుంది. మీకు హెవీ లుక్కే వస్తుంది, కింద మీకు బిగ్ సైజ్ పల్లే వస్తుంది, సైడ్స్ అన్ని పల్స్ వచ్చేస్తాయి, బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది, పైన 3 ఫిక్స్డ్ పల్స్ వచ్చి కింద ఇలా మూవబుల్ పల్స్ అయితే వచ్చేస్తుంది. ఓకే, పుష్ బ్యాక్ వచ్చేస్తుందండి. సో మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి, వాట్సాప్ చేయండి ప్లీజ్ అండి. కాల్స్ ఎవరూ చేయొద్దు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. మినిమం 3 ఐటమ్స్ తీసుకోవాలి, 999కి వస్తుంది. ఓకే, సింగిల్ ఐటమ్ 2 ఐటమ్స్ ఇవ్వడం కుదరదండి, మినిమం 3 ఐటమ్స్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఓకే, 3 ఐటమ్స్ తర్వాత ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కనుక మీరు 330 రూపీస్ యాడ్ చేయాలి. అలా అని కొంతమంది ఎలా చేస్తున్నారంటే, సింగిల్ ఐటమ్ 330 అనుకుని 330 పే చేస్తా అంటున్నారు. లేదండి, సింగిల్ అసలు ఇవ్వడానికి కుదరదు. సింగిల్ ఆ తీసుకున్నా కూడా ఇదివరకు నేను సేల్ చేశానండి, ఆల్రెడీ ఫస్ట్లో పెట్టినప్పుడు. సింగిల్ తీసుకుంటే 399 అని, 2 తీసుకుంటే 700 అని, 3 తీసుకుంటే 999 అని నేను చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు క్లాషెస్ ఎక్కడొస్తున్నాయంటే, ఓన్లీ సింగిల్ తీసుకుంటే, ఓన్లీ సింగిల్ ఐటమ్ నేను షిప్పింగ్ చేయాలంటే నాకు కొంచెం ఎక్కువ పడుతుంది. సో అందుకని 3 ఐటమ్స్ తీసుకుంటే కనుక నాకు కొన్ని ఐటమ్స్ అయిపోతున్నాయి. సో అందుకని నేను 999కి కంపల్సరీ 3 తీసుకోవాల్సిందని పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు 399 అంటే సింగిల్ ఐటమ్ తీసుకొని నేను వాళ్ళకి షిప్పింగ్ చేయాలంటే నాకు ఎక్కువ అయిపోతుంది షిప్పింగ్ చేసేది. అందుకని కొంచెం షిప్పింగ్ చేసే ప్రాసెస్ తగ్గించుకోవడానికి 999కి కంపల్సరీ 3 తీసుకోవాలని పెట్టాను. ఓకే, మీ 3 ఐటమ్స్ తర్వాత ఎక్కువ తీసుకోవాలనుకుంటే కనుక, యాడ్ చేసుకోవాలి మీరు ఐటమ్స్ అనుకుంటే కనుక 330 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, మీరు ఎన్ని ఐటమ్స్ యాడ్ చేస్తే అన్ని 330 పే చేస్తే సరిపోతుంది. ఓకే, క్లారిటీ కదండి. సో మినిమం 3 కంపల్సరీ తీసుకోవాలండి. సో ఈ ఐటమ్ 9.5 ఇయర్ రింగ్స్ అండి, ఇవి కిందకి వెళ్తాయి, ఇలా ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. ఇది పెట్టుకోవడానికి ఇలా పట్టుకోవడానికి కుదరట్లేదు, ఇవి ఇలా ఉంటాయి. ఓకే, బాగుంటుంది పెట్టుకున్నా కూడా. 9.5 ఇయర్ రింగ్స్ అంటారు కదా. సో ఇది కూడా రీస్టాక్ అయ్యాయి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఈ పెండెంట్ అండి, ఈ పెండెంట్ కూడా రీస్టాక్ అయింది. మీకు మొత్తం కెంపు పచ్చలతో వచ్చేస్తుంది. అండ్ బ్యాగ్ కూడా మీకు ఓపెన్ బుల్లే కానీ మీకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి, మీరు పైనుంచి ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, సైడ్స్ కూడా మేకింగ్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ ఎందుకంటే మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశారండి, కెంపు పచ్చలు యూజ్ చేశారు. ఓకే, ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగుంటుంది ఈ పెండెంట్ లుక్ అయితే. గోల్డ్ ఫినిష్లో ఉంటుంది, కెంపు పచ్చలతో వచ్చేస్తుంది. అండ్ బ్యాగ్ కూడా మీకు ఓపెన్ బుల్ కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుందండి, మీకు కేర్ఫుల్గా తీసుకోవాలి. లేదు అంటే పైనుంచి వెళ్ళిపోతాయి అంటే పైనుంచి వేసేసుకోండి. ఓకే, ఇక్కడ బుట్ట వచ్చేస్తుంది. ఇక్కడ ఇది కూడా ఇద్దరు చూపించిన ఐటమ్సే. అవి ఎందుకు చూపిస్తున్నా అంటే రీస్టాక్ అయినవి చూపించండి అని అడుగుతున్నారు. సో రీస్టాక్ వీడియో చేయాలో ఎందుకులే అని దీంట్లోనే పెడుతున్నాను. సో కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి. సో ఇది చూడండి, ఇది ఇప్పుడు దాకా చూపించలేదు. మొత్తం కెంపు పెండెంట్ వస్తుందండి వితౌట్ గోల్డ్, కాబట్టి ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. 3 లైన్స్లో వచ్చేస్తుంది మీకు, 18-19 ఇంచెస్ దాకా వచ్చేస్తుంది. ఓకే, మీకు మూన్ షేప్లో ఉంటుందండి, మూన్ షేప్లో వచ్చేస్తుంది. బ్లాక్ బీడ్ చాలా బాగుంటుంది. పెండెంట్ చూసారు కదా, మీకు మొత్తం ప్రీమియం క్వాలిటీ కెంపులు పచ్చలు యూజ్ చేశారు. అండ్ మీకు ఒక పికాక్ షేప్లో ఉంటుంది. అండ్ డిఫరెంట్ మూన్ షేప్ కూడా వచ్చేసింది చూడండి. అండ్ గోల్డ్ ఫినిష్ అండి, బ్యాగ్ కూడా చూపిస్తాను. కింద పాలిష్ ఇచ్చేసారు. సో దీంట్లో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో 2 కలర్స్ ఏంటో కూడా చూపిస్తాను. ఇది మల్టీ కలర్ వస్తుంది, ఇంకోటి ఏంటంటే ఫుల్ కెంపులతో వచ్చేస్తుంది, అది కూడా చూపిస్తాను. సో 3 లైన్స్. సో ఇది ఒక ఐటమ్ అన్నట్టు. మీకు ఈ పెండెంట్ కాస్ట్ 300 అలా ఉంటుందండి. మీకు విత్ 3 లైన్స్ బ్లాక్ బీడ్స్ ఇచ్చేసారు. ఇది చూడండి, ఫుల్ మీకు కెంపులతో ఇచ్చేసారు. ఇది కెంపు పచ్చలు రెండుతో వచ్చేసింది. మీకు మల్టీ కలర్ కావాలంటే మల్టీ తీసుకోవచ్చు, లేదు ఫుల్ కెంపు కావాలంటే ఫుల్ కెంపు అయినా తీసుకోవచ్చు.
सो टू डिफरेंट ऐटम्स मीकु कावालनुकुने तीसुकोवच्चु ई टू मन दांट्लो इप्पटि दाका चूपिंचलेदंडि सो न्यू स्टॉक थ्री लाइन्स ब्लैक बीड्स तो वच्चेस्तुंदि 18 इंचेस लेंथ कंपलसरी उंटुंदि पेंडेंट तो कलिपि मीकु 19 इंचेस दाका वच्चेयच्चु ओके सो मीकु एदि कावालो अदि तीसुकोंडि सो ईच ఒకటండి సో టూ కలిపి ఒకటని కాదు ఐటము ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇది కావాలనుకున్న ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ పెండెంట్ నెక్స్ట్ వన్ ఈ పెండెంట్ అండి ఈ పెండెంట్ కూడా రీస్టాక్ అయింది అండ్ మీకు ఓపెన్ బుల్ వచ్చేస్తుంది ఎల్లోయిష్ మ్యాట్లో ఉంటుంది వితౌట్ గాడ్ వచ్చేస్తుంది సో ఇది కూడా రీస్టాక్ అయింది సో త్రీ ఫింగర్స్ అంత హైట్ ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే ఎల్లోయిష్ మ్యాట్లో ఉంటుందండి క్లారిటీగా వీడియోలో కనిపిస్తుంది మళ్ళీ వీడియోగా పిక్స్ పెట్టండి అని అడగొద్దు నేను గ్రూప్లో పిక్స్ పెట్టాలంటే పెడతానండి ఫ్రీ టైం ఉంటే పిక్స్ తీసి నేను షేర్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం నెక్స్ట్ వన్ అండి ఇది మన ఛానల్లో ఇప్పటిదాకా చూపించలేదు గజలక్ష్మి పెండెంట్ మీకు విత్ అన్కల్ స్టోన్స్ అండ్ మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు సైడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు బ్యాక్ కూడా ఇంత ఓపెన్ ఉంది చాలా ఓపెన్ బుల్ ఇచ్చేశారు ఓకే ఇది త్రీ ఫింగర్స్ అంత హైట్ ఉంది గజలక్ష్మి పెండెంట్ అన్కల్ స్టోన్స్తో వచ్చేస్తుంది ఓకే సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ రాంపరివార్ ఇయర్ రింగ్స్ అండి సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి న్యూ ప్యాటర్న్ బిగ్ సైజ్లో వస్తాయండి ఇయర్ రింగ్స్ 499 పెట్టచ్చు అంత బిగ్ సైజ్లో ఉంటుంది త్రీ ఫింగర్స్ కంటే కొంచెం హైట్ ఎక్కువే ఉంటుంది ఇలా వచ్చేసింది పైన కూడా మీకు పల్స్ ఇచ్చేసారు కింద పల్స్ వచ్చేస్తుంది అండ్ మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు గోల్డ్ ఫినిష్లో ఉంటుంది ఓకే గోల్డ్ ఫినిష్లో ఉంటుంది సో ఇవి చాలా ఐటమ్స్ ఇవి చాలా ఉన్నాయండి పీసెస్ అయితే సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకే పుషర్ బ్యాక్ వస్తుంది బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుందండి గోల్డ్ ఫినిష్లో మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు సీజర్డ్ ఇయర్ రింగ్స్ రాంపరివారివి ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం సో ఇప్పుడు చూపించే పెండెంట్ అయితే హైలైట్ పెండెంట్ అండి సో చాలా హెవీ పెండెంట్ చూడండి ఇది ఫస్ట్లో వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది వెండర్ దగ్గర మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి సో ఒక 5 or 6 పీసెస్ వచ్చాయండి మన దగ్గరికి అయితే ఇప్పుడు సో ఇది ఇంత ఓపెన్ బుల్ అయితే ఉంది బిగ్ సైజ్లో ఉంటుంది గోల్డ్ ఫినిష్డ్ ఉంటుంది వితౌట్ గాడ్ సో ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇలా వచ్చేస్తుంది గోల్డ్ ఫినిష్ అండి గోల్డ్ ఫినిష్తో వచ్చేస్తుంది ఎనీ 3 items 999 అండి మధ్య మధ్యలో ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మళ్ళీ ఆఫ్ కొంతమంది సగంలో నుంచి చూస్తారు కదా సో వాళ్ళకి తెలియాలని సో ఎనీ 3 కంపల్సరీ తీసుకోవాలి ఏమైనా 3 తీసుకోవచ్చండి ఓన్లీ ఇయర్ రింగ్ ఒకటి బ్లాక్ బీడ్ ఒకటి చోకర్ ఒకటి అలా తీసుకోవాలని ఏం లేదు ఇయర్ రింగ్సే 3 తీసుకోవచ్చు లేకపోతే చోకర్సే 3 తీసుకోవచ్చు బ్లాక్ బీడ్సే 3 తీసుకోవచ్చు ఏది కండిషన్స్ లేవు సో మీకు నచ్చినవి తీసుకోవచ్చు 3 items కంపల్సరీ తీసుకోవాలి 999 ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేసే ఐటమ్స్ అన్నిటికీ 330 rupees యాడ్ చేస్తే సరిపోతుంది షిప్పింగ్ అడ్రస్ మాత్రం సేమ్ ఉండాలి ఓకే సో ఈ పెండెంట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి చాలా బాగుంటుంది బిగ్ సైజ్ అండి సో మీకు 4 fingers అంత హైట్ ఉంది ఎంత ఓపెన్ బుల్ ఉందో కూడా చూపించాను ఇంత ఓపెన్ బుల్ ఉంది ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది మళ్ళీ రీస్టాక్ అయ్యాయి మీకు 6 lines వస్తుంది ఇది రెడ్ కలర్ అండి విత్ క్యాప్ పల్స్ వస్తాయి మధ్యలో అండ్ మధ్యలో మీకు ఇలా వచ్చేస్తుంది ఒక బల్క్లో వచ్చేసినట్టు విత్ గోల్డ్ బాల్స్తో వచ్చేస్తుంది రెడ్కి గ్రీన్ కలర్ ఇచ్చారండి విత్ గోల్డ్ బాల్స్ మిడిల్లో వస్తుంది ఇది 19-20 inches దాకా ఉంటుంది సో ఇది సింగిల్ ఐటమ్ అండి ఇది ఒకటి ఐటమ్ సింగిల్ అండి సో మీది ఒక ఇది ఒకటి తీసుకుంటానంటే ఇది పిక్ ఎనీ 3లో 1 item అన్నట్టు ఓకే దీంట్లో కలర్ ఆప్షన్ ఉంది ఇది రెడ్ కలర్ వస్తుంది మెరూన్ ఉంది
మెరూన్ కి కూడా గ్రీన్ ఇచ్చేశారు మెరూన్ కూడా గ్రీన్ ఇచ్చారు సో మీకు ఇలా వస్తుంది ఇది 1920 ఇంచెస్ ఈజీగా ఉంటుంది మీకు అండ్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చేశారు బాటిల్ గ్రీన్ కి ఏంటంటే మెరూన్ కలర్ ఇచ్చారు మీకు మిడిల్ లో सो एंटे दी स्पेषल वित् पेंडेंट एना पेंडेंट उ पेंडेंट ऐड लेदे कौट पेंडेंट वेसकोवच्छ ओके वित्ट पेंडेंट वेसकोवच्छी लेते पेंडेंट ऐडकना वेसकोवच्छ इत ग्रीन कलर अंडी सो दींप फोर कलर आपशनस थ्री कलर्स चूप्चा ब्लैक अवेलबल ब्लैक रेड इच्छे सो चूसर कदा इकड़ा उ पेंडेंट वेसकोटी सो पेंडेंट नचते वेसकोवच्छ सिंपल लाइना वेसकोवच्छ अंड स्पिनर्स कलर अच्छे लाइफ टाइम कलर चेंज कावी स्पिनर्स कलर सो स्पिनर्स अंटे इवंटी जीरो साइज़ अंड मध्य कैप्स पॉल्स इच्छे अंड रेड कलर अंडी रेड कलर इच्छे ब्लैक की रेड कलर ग्रीन की मेरून अंड रेड अंड मेरून कलर के ग्रीन कलर मिडिल वो सो ఇది సింగిల్ సింగిల్ ఐటమ్ అన్నట్టండి ఏమైనా 3 ఏ వస్తే 999 కి ఇవే తీసుకోవాలి అనుకుంటే సో మీరు దీనిని పెండెంట్ అటాచ్ చేసుకున్నానా వేసుకోవచ్చు వితౌట్ పెండెంట్ అయినా వేసుకోవచ్చు ఓకే క్లారిటీ కదా సో సింగిల్ ఐటమ్ అన్నట్టు ఎందుకంటే 6 లైన్స్ వచ్చింది అండ్ 20 ఇంచెస్ లెంగ్త్ 19 టు 20 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది మధ్యలో క్యాప్ పాల్ వస్తుంది గోల్డ్ బీడ్స్ వస్తాయి ఓకే సో అందుకని सो एनी थ्री वस्ता है 999 की लेकिन इदको वेरे ईटम्स एमकोवच्छ नचने कलर तस्कुत रेड मेरून ग्रीन अंड ब्लैक अवेलेबल सिक्स लाइन स्पिनर्स अंडी सिक्स लाइन वस्तुदी ओके इलांटे फोर लाइन सेल्चा फोर लाइन नैन फोर इच्छा 999 की फोर इच्छा बट इध लाइन 999 की थ्री इतना ओके మీరు కావాలంటే 999 కి 3 ఇవే తీసుకోవచ్చు లేదు అంటే గనుక ఇది ఒక సింగిల్ ఐటమ్ తీసుకొని వేరే ఐటమ్స్ అయినా దీనికి యాడ్ చేసుకోవచ్చు సో క్లారిటీ కదండి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో పింగ్ చేయండి అండ్ బార్గెనింగ్ 100% లేదండి బార్గెనింగ్ చేయొద్దు బార్గెనింగ్ ఏమీ ఉండదు ఫిక్స్డ్ ప్రైసెస్ 999 కి 3 ఐటమ్స్ తీసుకోవాలి కంపల్సరీ ఓకే ఓకే నెక్స్ట్ వన్ కేల్దాం ఇవి ఆల్్రెడీ మన దాంట్లో చూపించినవే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా బాగుంది స్పిన్నర్స్ కూడా షైనింగ్ చూడండి ఎంత బాగున్నాయో షైనింగ్ కూడా చాలా బాగుంటుంది స్పిన్నర్స్ లైఫ్ టైం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు మీరు తీసుకుంటే వన్ టైం తీసుకుంటే మీకు లైఫ్ టైం వచ్చేస్తాయి అండ్ చూసారు కదా చాలా షైనింగ్ ఉంటుంది అండ్ బాగుంటాయి కూడా పెట్టుకో వేసుకున్నా కూడా ఓకే ఎంత హెల్దీ నెక్ వాళ్ళకైనా మీకు నెక్లెట్ నే వచ్చేస్తుంది బికాజ్ అంటే 1920 ఇంచెస్ దాకా వచ్చేస్తుంది కాబట్టి नेक्स्ट वन के टोटल 50 ऐटम्स कवर चेयाली 50 ऐटम्स दाका तेच्चुकुन्ना नेनु अंटे ओल्ड वी अंटे रीस्टॉक अयिन ऐटम्स अंड न्यू ऐटम्स कलिपी 50 ऐटम्स दाका तेच्चुकुन्ना सो वन अवर लो चूपिंचाली ई ऐटम्स नियर्ली 25 कंप्लीट अयिपोयायंडी सो इवि चूडंडी वरकु नेनु मैट येलोइश फिनिश लो चूपिंचानु इप्पुडु एंटंटे गोल्ड फिनिश लो वच्चायि सो गोल्ड फिनिश लो व्हील शेप इला वच्ची पैन मीकु इला वच्चेस्तुंदी सो किंद एंटंटे मीकु इला पल्स इच्चेसारु अंड मल्टी कलर स्टोन्स यूज चेसारु पैन पिकॉक वस्तुंदी मध्यलो अनकट स्टोन वस्तुंदी पैन टू पल्स किंद इला पल्स इच्चेसारु अंड बैक पुष बैक वस्तुंदंडी थ्री फिंगर्स अंत हाइट अयिते उन्नायि अंड लुक बागुंटुंदी डिफरेंट पैटर्न वितौट गॉड काबट्टी एवरैना प्रिफर चेयोच्चु ओके सो इदि कावालनुकुन्न वाळ्ळु इला स्क्रीन शॉट तीसुकोंडि ओके नेक्स्ट वन के नेक्स्ट वन चूडंडी इदि रोज गोल्ड वस्तुंदी ब्रासलेट वस्तुंदी रिंग वस्तुंदी रिंग कूडा अडजस्टबल अंडी मीकु टाइट गा उंटुंदी रिंग चूडंडी टाइट गा उंटुंदी मीकु एदैते मीकु इदि वच्चिंदरो ऐ मीन ब्रासलेट इच्चारो अलागे इला उंटुंदी स्वान तो वे अंड चूसर कदा इधर अडजस्टबल पेको प्रेस इला पे कदा सो इला प्रेस एवरकना सरपतनीजीगा ओके इला उ रिंग इला उ सो ब्रासलेट इधी एवरकना पेकोवच्छ एंकंपेवी सो ने तीसान चूस्ता इधी इकड़ हुक् उ सो मे जस्ट दीन अंटे इला ओपन
ఇలా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవచ్చు. సో బ్యాంగిల్లా పడుతుందంటే ఇలా వేసుకోవచ్చు అండి. లేదు అంటే కనుక పట్టట్లేదు అంటే ఇది 2624 వరకు వచ్చేస్తుందండి. 26 వాళ్ళకు వచ్చేస్తుంది, 28 వాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఓకే, 22 వాళ్ళకైతే లూజ్ ఉంటుంది, బికాస్ ఏంటంటే నేను 22 కాబట్టి నేను చెప్తున్నాను. 22 వాళ్ళకి లూజ్ ఉంటుంది. 2426 వాళ్ళు పెట్టుకోవచ్చు. 28 వాళ్ళు కూడా జస్ట్ ఇలా తీసి పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ 2 కలిపి ఒక ఐటమేనండి, రోజ్ గోల్డ్లో వస్తుంది. 2 కలిపి ఒకే ఐటము దీనికి వచ్చింది. ఓకే, 2 కలిపి ఒకే ఐటము, సింగిల్ అవైలబుల్ ఇది. సో ట్రెండీగా రెడీ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, 22 వాళ్ళకైతే లూజ్ అవుతుంది, లూజ్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే రింగ్ అయితే నాకు వచ్చిందండి. ఇది మీకైతే ఓపెనబుల్ రింగే, అంటే మీకు ఇలా ఓపెన్ అవ్వదు, అడ్జస్ట్ అవుతుంది. ఓకే, ఇలా రెండు సెట్ మీకు. సో ఈ 2 కలిపి ఒక ఐటమ్ అన్నట్టు, సింగిల్ పీస్ అవైలబుల్. సో కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఉంటుంది. చాలా ట్రెండీగా ఉంటుందండి లుక్, బాగుంటుంది, క్లాసీ లుక్ వస్తుంది. రోజ్ గోల్డ్లో ఇచ్చేశారు. ఓకే, సింగిల్ ఐటమ్ ఇది, రోజ్ గోల్డ్ పెండెంట్ విత్ బ్రాస్లైట్, సారీ రింగ్ విత్ బ్రాస్లైట్ అండి. న్యూ ఐటమ్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ వన్ అండి, ఈ చోకరు. ఈ చోకర్ అయితే 10 పీసెస్ రీస్టాక్ చేయించాను, బికాస్ ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది అడిగారండి సేమ్ చోకరు. సో ఈసారి 10 పీసెస్ దాకా రీస్టాక్ అయ్యాయి. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. గోల్డ్ ఫినిష్లో ఉంటుంది, రియల్ గోల్డ్ లుక్ ఉంటుంది. అండ్ చైన్ అయితే ఎక్స్ట్రా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 30 రూపీస్ కంపల్సరీ పే చేయాల్సిందేనండి ఈసారి అయితే. ఓకే, సో లాస్ట్ టైం మీరు ఆఫ్ చైన్ యాడ్ చేశారు, ఈసారి చేయరా, అలా ఏం లేదు. బికాజ్ ఎందుకంటే సెట్ కావట్లేదండి, మీకు కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిందే. సో 30 రూపీస్ పే చేయాలండి. ఓకే, మీకు ఒక ఫుల్ చైనే పంపిస్తాను. ఆ ఫుల్ చైన్లో మీరు ఒక ఆఫ్ చైన్ దీనికి పెట్టుకుని ఇంకో ఆఫ్ చైన్ దేనికైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు ఆఫ్ చైన్, ఫుల్ చైన్ అయినా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, అది సరిపోవట్లేదంటే. ఓకే, సో రియల్ గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తుంది. అండ్ చోకర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో లాస్ట్ టైం చాలామంది అడిగారు, ఈసారి మాత్రం రీస్టాక్ అయ్యాయి కాబట్టి తీసుకోవచ్చు. 10 పీసెస్ దాకా ఉన్నాయి కాబట్టి 2 ఆర్ 3 పీసెస్ ఇవే కావాలన్నా తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ అండి, లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్. ఇవి కూడా లాస్ట్ టైం చాలామంది అడిగారు, ఇది కూడా రీస్టాక్ అయ్యింది. సో లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ వస్తే విత్ సీజర్ స్టోన్స్తో వస్తుంది, బ్యాక్ పుష్ బ్యాక్ ఇచ్చేశారు. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సో లైట్ వెయిటేనండి ఇది కూడా. సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. హెవీ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వన్కి వెళ్ళాం. నెక్స్ట్ వన్ లక్ష్మీదేవి పెండెంట్. సో ఈ పెండెంట్ కూడా లాస్ట్ టైం చాలామంది అడిగారు, ఇది కూడా రీస్టాక్ అయింది. మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు. మీకు సైడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు, బ్యాక్ ఇంత ఓపెనబుల్ అయితే ఉంది, ఓపెన్ అవుతుంది ఇది. ఓకే, ఇలా ఉంటుంది పెండెంట్ లుక్. సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది వరకు చూపించిన ఐటమ్స్ అయితే కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నామండి. నెక్స్ట్ వన్ ఇదండి, మీకు బేబీ పింక్ వస్తుంది. బేబీ పింక్ పంకిన్ బీడ్స్తో వచ్చేస్తుంది, మీకు ఇలా లక్ష్మీదేవి కాసులతో వస్తుంది. దీంట్లో 2 కలర్స్ ఆప్షన్స్ ఉంది, ఫుల్ బ్లాక్ వస్తుంది. ఓకే, ఫుల్ బ్లాక్ వస్తుంది మీకు. టోటల్గా 5 కాస్ట్ ఇచ్చేశారు, మీకు 4 లైన్స్ బ్లాక్ బీడ్స్ ఇచ్చారండి. అసలు యాక్చువల్ దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ నేను దీంట్లోనే సేల్ చేస్తున్నాను, పిక్ ఎనీ 3లో పెట్టాను. సో దీంట్లో ఇంకోటి మల్టీ కలర్ అండి. సో ఇంకొకటి ఏంటంటే మల్టీ కలర్ చూడండి, పైన గ్రీన్, కిందేమో మీకు ఇలా పింక్ ఆర్ రెడ్ కలర్ అనుకుంటా, రెడ్ కలర్ ఇచ్చేసారు, రెడ్డో పింకో ఇచ్చారండి. సో మల్టీ కలరు. అండ్ పైన ఏమో మీకు బేబీ పింక్ వచ్చేస్తుంది, పంకిన్ బీడ్స్, 4 లైన్స్ బ్లాక్ బీడ్స్ ఇచ్చేసారు. సో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏ కలర్ కావాలంటే మల్టీ కావాలంటే మల్టీ తీసుకోవచ్చు, లేదు ఫుల్ బ్లాక్ బీడ్స్ కావాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. సో మల్టీ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, 5 కాసులతో వచ్చేస్తుంది. మీకు పెండెంట్ లుక్ చూసుకోండి, బికాస్ ఎందుకంటే ఇవి పెండెంట్సే కదా చూసుకోవాల్సింది. మిగతా 4 లైన్స్ బ్లాక్ బీడ్ మామూలుగానే ఉంటుంది. అండ్ లెంత్ 18 ఇంచెస్ లాగా వచ్చేస్తుంది, 18 ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది. సో ఇది
నెక్స్ట్ వన్ ఇదండి ఫుల్ బ్లాక్ సో ఇది కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ వన్ ఈ చోకర్ అండి సో ఇది కూడా లాస్ట్ టైం చాలామంది అడిగారు ఇది ఫైవ్ పీసెస్ దాకా రీస్టాక్ అయింది సో కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు రియల్ గోల్డ్ లుక్ ఉంటుంది చోకర్ లుక్ అయితే ఇలా ఉంటుంది చోకర్స్లో అయితే ఇంక ఇవేనండి ఈరోజు వీడియోలో అయితే ఎస్టచ్ని కంపల్సరీ యాడ్ చేయాలి సో లుక్ ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఒక పెండింగ్ చూపిస్తాను నెక్స్ట్ వన్ ఈ పెండెంట్ అండి సో ఇది ఓపెన్ బుల్ ఇంత ఓపెన్ బుల్ అయితే ఇచ్చేశారు సైడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు ఎల్లోయిష్ మ్యాట్లో ఉంటుంది మీకు ఎల్లోయిష్ మ్యాట్ ప్రీమియం క్వాలిటీ అండి దీన్ని 499కి అలా సేల్ చేస్తున్నారు వేరే ఛానల్లో అయితే సో కెంపుల్తో వచ్చేస్తుంది అండ్ సైడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు బ్యాక్ కూడా ఓపెన్ బుల్ ఉంది బ్యాక్ కూడా ఇంత ఓపెన్ బుల్ ఉంది బ్యాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ అండి సీజడ్ ఇయర్ రింగ్స్ వస్తాయి విత్తౌట్ గాడ్తో వచ్చేస్తుంది సీజడ్ ఇయర్ రింగ్స్ పైన కూడా టూ పల్స్ వస్తాయి మల్టీ కలర్ స్టోన్స్ పైన గ్రీన్ కలర్ వస్తుంది కింద ఇక్కడ వేరే కలర్ వస్తుంది రూబీ కలర్ వస్తుంది ఓకే మీకు బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుందండి స్క్రూ బ్యాక్ ఏది లేదు ఈరోజు చూపించిన వీడియోలో అన్నీ పుష్ బ్యాకే సో ఈ ఇయర్ రింగ్స్ కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సీజెడ్లో వస్తుంది త్రీ ఫింగర్స్ అంత హైట్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ అండి మీకు డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఫుల్ గ్రీన్ ఉంది దీంట్లో మనకి మల్టీ కలర్ కూడా ఉంది నేను చూపిస్తాను ఇది ఫుల్ గ్రీన్ కలర్ మీకు గ్రీన్ కలర్ వచ్చేస్తుంది మొత్తం గ్రీన్ వస్తుంది దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది అండ్ ఇక్కడ ఫిక్స్డ్ పల్స్ వచ్చి కింద డ్రాప్ షేప్లో మీకు పచ్చలు ఇచ్చేసారు ఇవి పచ్చలతో వచ్చేస్తుంది ఓకే పైన అన్కట్ స్టోన్స్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది న్యూ మోడల్ ఇయర్ రింగ్స్ సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఫుల్ కెంపుల్తో వచ్చేస్తుంది కెంపు కావాలంటే కెంపు తీసుకోవచ్చు లేదు పచ్చల్లో కావాలంటే పచ్చళ్ళు తీసుకోవచ్చు సో మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మొత్తం ఇలా వచ్చేస్తుంది రూబీస్తో అండ్ పైన అన్క స్టోన్స్ గ్రీన్ కలర్ పైన వచ్చి ఇక్కడ మీకు ఈ కలర్ వచ్చేస్తుంది సో దీనికి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను ఓకే సో గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోండి లేదు పింక్ కావాలంటే పింక్ తీసుకోండి సో న్యూ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ అండి ఫిక్స్డ్ పల్స్తో వస్తుంది కింద డ్రాప్ షేప్ వస్తుంది త్రీ ఫింగర్స్ అంత హైట్ ఉంది లైట్ వెయిట్ అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ అండి డిఫరెంట్ ప్యాటర్న్లో వస్తుంది కింద పల్స్ ఇవ్వకుండా మీకు వేరే డిజైన్ ఇచ్చేశారు ఓకే మూన్ షేప్ వస్తుంది అండ్ ఇది కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్ స్టడ్ కూడా పెద్దగా ఉంటుంది పైన వచ్చే స్టడ్ పెద్దగా ఉంటుంది మీకు ఇక్కడ మూన్ షేప్ వచ్చేసి కింద త్రీ డ్రాప్స్ ఇలా హ్యాంగ్ అయ్యాయి ఓకే పల్స్ ఇవ్వకుండా డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చేశారు అండ్ చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది త్రీ ఫింగర్స్ అంత హైట్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ అండి మల్టీ కలర్ స్టోన్స్తో వస్తుంది మిడిల్లో కూడా మీకు ఒక డ్రాప్ షేప్ వస్తుంది అండ్ ప్రీమియం క్వాలిటీ పుష్ బ్యాక్ అండి బ్యాక్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఓకే కింద పల్స్ ఇచ్చేశారు కెంపులు పచ్చలతోనే వస్తుందండి ఎందుకంటే అవి చాలా బాగుంటాయి లుక్ పెట్టుకుంటే ఓకే బ్యాక్ లుక్ ఇలా ఉంటుందండి మళ్ళీ బ్యాక్ ఎలా ఉందని అంటారు కొంతమంది సో బ్యాక్ లుక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది డ్రాప్ షేప్ కూడా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వన్ అండి రాంపరివర్ పెండెంట్ ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి సో ఇది ఎల్లోయిష్ మ్యాట్లో ఉంటుంది అండ్ దీంట్లో గోల్డ్ ఫినిష్ కూడా ఉంది సో గోల్డ్ ఫినిష్ కూడా చూపిస్తాను సో ఇది ఎల్లోయిష్ మ్యాట్ అండి ఓకే సో ఇలా ఉంటుంది బ్యాక్ ఏమో మీకు ఇలా ఓపెన్ బుల్ వస్తుంది బిగ్ సైజ్ పెండెంట్ రాంపరివర్ పెండెంట్ వచ్చేస్తుంది మీకు హెవీ లుక్ ఉంటుంది సో ఇంత లుక్ ఇలా ఉంటుందండి సైజ్ అయితే మీకు ఫోర్ ఫింగర్స్ కంటే హైట్ ఉంటుంది పైన ఫిక్స్డ్ పల్స్ వస్తుంది కింద మూవబుల్ పల్స్ వస్తాయి ఓకే సైడ్స్ మీకు పికాక్స్ విత్ సీజెడ్స్తో వచ్చేస్తుంది దీంట్లో గోల్డ్ ఫినిష్ కూడా ఉంది సో గోల్డ్ ఫినిష్ కూడా చూపిస్తాను సో ఇలా వచ్చేస్తుంది గోల్డ్ ఫినిష్
ఇది మ్యాట్, ఇది గోల్డ్. ఇది మ్యాట్ ఎల్లోయిష్ అండి, ఇదేమో గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తుంది. సో టూ డిఫరెంట్. సో మీకు ఏది కావాలో తీసుకోవచ్చు. సో అవి ఫైవ్, ఇవి ఫైవ్ రీస్టాక్ అయినట్టున్నాయి. సో ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ అండి, బ్లాక్ బీడ్స్, రియల్ గోల్డ్ లుక్ ఉండే బ్లాక్ బీడ్స్ అండి. బాక్స్ ఐటమ్ అని చెప్పొచ్చు, అంటే గ్యారంటీ ఉండే పీసు. బట్ నేను గ్యారంటీ ఇవ్వను, మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, కలర్ అనేది మీరు ఇది హుక్ ఉదండి, 18 inches లెంత్ వస్తుందండి. 18 నుంచి 19 inches లెంత్ వరకు వచ్చేస్తుంది షార్ట్ లెంత్. ఇది ఫుల్ బ్లాక్ అండి, దీంట్లో మల్టీ కలర్ కూడా ఉంది. ఇది ఫుల్ బ్లాక్లో వచ్చేస్తుంది బ్లాక్ బీడ్స్. సో పెండెంట్ ఇలా వచ్చేస్తుంది. అండ్ టూ లైన్స్ మీకు చైన్ కూడా చూపిస్తాను. రియల్ గోల్డ్ లుక్లో, గోల్డ్లో చేయించుకుంటే టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అండ్ వితౌట్ గాడ్ కాబట్టి ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. చైన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మీకు ఇక్కడ ఇలా ఇచ్చేసారు హుక్. 18 to 19 inches అయితే వచ్చేస్తుంది ఈజీగా విత్ పెండెంట్తో. పెండెంట్ లుక్ అయితే ఇలా ఉంది. చైన్ అయితే ఒకసారి చూసుకోండి, రియల్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది చైన్. టూ లైన్స్ బ్లాక్ బీడ్స్, మైక్రో ప్లేటెడ్ అండి. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్న మల్టీ కలర్ చూపిస్తాను. సో మల్టీ కలర్ చూడండి, పెండెంట్ ఇలా వచ్చేస్తుంది. సో మీకు బ్లాక్కి మల్టీకి ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను. సేమ్ ప్యాటర్న్ బట్ కలర్ డిఫరెంట్. ఓకే, సో మల్టీ కావాలనుకుంటే ఇది తీసుకోండి. ఇలా ఉంటుంది. అండ్ చైన్ కూడా మీకు సిమిలర్గానే ఉంటుంది. ఓకే, సేమ్ లెంత్, పెండెంట్ డిఫరెంట్. బ్యాగ్ కూడా మీకు గోల్డ్ ఫినిష్ ఇలా వచ్చేస్తుంది చూడండి. రియల్ గోల్డ్ లుక్ అయితే వస్తుందండి 100%. నెక్స్ట్ వన్ అండి, టూ లైన్స్ బ్లాక్ బీడ్స్లోనే వస్తుంది. మీకు ఇక్కడ గోల్డ్ బాల్స్ వద్దు, బ్లాక్ బీ అంటే టోటల్గా బ్లాకే కావాలనుకున్న వాళ్ళు, బీడ్సే కావాలనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ సీజెడ్ లాకెట్ వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. సీజెడ్తో మీకు ఎమరాల్డ్స్తో వచ్చేస్తుంది. ఓకే, టూ లైన్స్ బ్లాక్ బీడ్. మీకు ఇది యూజ్ లేదు అనుకుంటే కనుక ఈ బ్లాక్ బీడ్ తీసేసి ఈ పెండెంట్ వేరే దానికైనా వేసుకోవచ్చండి. జస్ట్ మీరు ఈ హుక్ ఇలా ఓపెన్ చేస్తే ఈ పెండెంట్ మీరు వేరే దానికైనా మేకింగ్ చేయించుకోవచ్చు. ఓకే, పెండెంట్ అయితే మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ బీడ్స్తో ఇలా వేసుకోవచ్చు, లేదంటే వేరే లాగా వేసుకోవచ్చు. బ్యాక్ లుక్ ఇలా ఉంటుంది. టూ లైన్స్ బ్లాక్ బీడ్ అండి, 18 inches లెంత్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. మీకు పెండెంట్ కాస్ట్ 300 అలా ఉంటుందండి, బికాజ్ ఎందుకంటే ఫుల్ సీ సైడ్ పెండెంట్ ఇలా వచ్చేస్తుంది. న్యూ స్టాక్. నెక్స్ట్ వన్ ఈ సీజెడ్ పెండెంట్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయింది. సో ఇది ఓపెన్ బుల్లో వస్తుంది. టూ పీసెసే రీస్టాక్ అయ్యాయి. సో కావాలనుకున్న వాళ్ళు తొందరగా తీసుకోవచ్చు. ఓకే, త్రీ ఫింగర్స్ అంత హైట్ ఉంటుంది. మీకు ఫుల్ సీజెడ్ స్టోన్స్తో వస్తుంది. బ్యాక్ ఇంత ఓపెన్ బుల్ అయితే ఇచ్చేసారు. పెండెంట్ చాలా బాగుంటుంది సీజెడ్ పెండెంట్. ఓకే, అండ్ పల్స్ మాల కూడా ఉందండి. సో పల్స్లో ఏంటంటే మీకు బిగ్ సైజ్ వచ్చిందే ఉందండి. మీకు బేబీ పింక్తో వచ్చింది అయితే లేదు, అది స్టాక్ కూడా రాదు. సో ఇది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో మీకు ఏంటంటే ఇక్కడ డార్క్ రెడ్ కలర్ వస్తుంది, అండ్ గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ లాంగ్ లెంత్ కట్టుతీగతో అల్లినట్టు ఉంటుంది. అండ్ మీకు మీకు పల్స్ కూడా ఎక్కువ ఇచ్చేసారండి. మీ 19-20 inches దాకా వచ్చేస్తుంది ఈజీగా. మీరు ఈజీగా ఏదైనా పెండెంట్ వేసుకోవచ్చు. సపోజ్ నేను పెండెంట్ వేసి చూపిస్తాను. సో ఈ పెండెంటే ఉంది. సో ఈ పెండెంట్ని నేను వేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, ఇలా వేసేసుకోవచ్చు. ఓకే, ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకే, సో పల్స్ మాల. సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు, పల్స్ మాల. మళ్ళీ ఓనెక్స్ మాల కూడా ఉందండి. సో ఇది కావాలనుకున్న వాళ్ళైనా తీసుకోవచ్చు. ఓనెక్స్ మాల ఇలా ఉంది. సో దీనికైనా కూడా మీరు వేసుకోవచ్చు అండి. ఓనెక్స్ అండి, ఒకటి డార్క్ ఒకటి లైట్ అలా వస్తుంది. సో దీంట్లో కలర్ షేడ్స్ అనేవి ఏం లేవు, ఉండవు. సో ఓనెక్స్ అంటేనే ఒకటి డార్క్ ఒకటి లైట్ అలా ఉంటుందండి. సో విత్ పెండెంట్ అయినా వేసుకోవచ్చు, వితౌట్ పెండెంట్ అయినా వేసుకోవచ్చు అండి. సో ఇది సింగిల్ ఐటమ్ అన్నట్టు. అండ్ మీకు కట్టు తీగతో అల్లినట్టు ఉంటుంది పల్స్ మాల అయితే. సో ఇలా పెండెంట్ దీనికైనా వేసేసుకోవచ్చు.
చూసారు కదా. సో అలా ఉంటుంది, మీకు ఏది కావాలో తీసుకోవచ్చండి. ఓనెక్స్ కావండి ఓనెక్స్, లేదు అంటే కనుక పల్స్ మాల్ అయినా తీసుకోవచ్చు. రెండు డిఫరెంట్ ఐటమ్స్, సో చాలా బాగుంటుంది. అండ్ హైట్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ బాయ్స్ అయినా వేసుకోవచ్చండి, ఏమన్నా పులిగోరు పెండెంట్ లేకపోతే అలాంటి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది మీకు ఏది కావాలో తీసుకోండి. ఓనెక్స్ మాల్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఇది కూడా 19-20 inches వచ్చేస్తుంది. ఇది కూడా అంతే. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ అండి, మ్యాట్ ఫినిష్లో ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి. బ్యాక్ ఇలా ఉంటుంది. ఓకే, బ్యాక్ ఇలా వచ్చేస్తుంది మీకు. మ్యాట్ ఫినిష్లో వచ్చేస్తుంది ఇది. సో జుమ్కాస్ ఇలా ఉంటాయండి, డార్క్ మ్యాట్లో వచ్చేస్తుంది. సో ఇవి కూడా రీస్టాక్ అయ్యి కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, పుష్ బ్యాక్ వచ్చేస్తుందండి, కింద ఇలా పల్స్ ఇచ్చేసారు. డార్క్ మ్యాట్ యాంటిక్ ఫినిష్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈ జుమ్కాస్ అండి, దీంట్లో గ్రీన్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది. బట్ మల్టీ కలరే, బట్ గ్రీన్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుందండి. గోల్డ్ ఫినిష్లో ఉంటుంది, పుష్ బ్యాక్ వస్తుంది. మీకు కింద బిగ్ సైజ్ పాలు ఇచ్చి సైడ్స్ పాలిసి ఇచ్చేసారు. మీకు ఇలా ఉంటుంది లుక్ అయితే. సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగుంటుంది. అసలు హెవీ ఇయర్ రింగ్స్, దీని కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ నేను దీంట్లో పెట్టేశాను. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. కెంపుల్తో వచ్చేస్తుంది అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది. గోల్డ్ ఫినిష్ అండి, గోల్డ్ ఫినిష్తో వచ్చేస్తుంది. పికాక్స్ ఇలా వచ్చేసాయి. లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ అండి, డిఫరెంట్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి. ఫైవ్ పీసెస్ ఆ సిక్స్ పీసెస్ దాకా రీస్టాక్ అయ్యాయి. సో కావాలనుకున్నాలు తీసుకోవచ్చు. సీజెడ్ వితౌట్ గాట్తో వస్తుంది. బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది. గోల్డ్ ఫినిష్లో ఉంటుందండి. అండ్ మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు కాబట్టి మీకు సీజెడ్ అంటేనే మీకు ఏ డ్రెస్కైనా మ్యాచ్ అయిపోతుంది. అండ్ దీంట్లో మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు. సో దేనికైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది లుక్ అయితే. నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ అండి, ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి. పుష్ ప్యాక్ వస్తుంది. సీజెడ్ ఇయర్ రింగ్స్, చాంద్బాలి విత్ జుమ్కా టైప్లో ఉంటుంది. పుష్ ప్యాక్ వచ్చేస్తుంది. సో పాల్ మధ్యలో హ్యాంగ్ అవుతుంది. ఇలా ఉంటుంది లుక్ అయితే. సో వితౌట్ గాడ్ ఇది కూడా. నెక్స్ట్ వన్ అండి, రామ్ పరివార్ హెవీ జుమ్కాస్ అండి. కొంచెం మీడియం వెయిట్ ఉంది. రామ్ పరివార్ వచ్చేస్తుంది. గోల్డ్ ఫినిష్లో ఉంటుంది. హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది. పుష్ ప్యాక్ అండి, గోల్డ్ ఫినిష్. కింద బిగ్ సైజ్ పాలిచ్చి సైడ్స్ అన్ని పాలిసి ఇచ్చేసారు. రామ్ పరివార్ ఇచ్చేసారు. మీకు అంతా రామ్ పరివార్ ఏర్పడదు, క్లియర్గా చూస్తేనే తెలుస్తుంది. ఓకే, సో ఇవి కూడా న్యూ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ అండి. హెవీ లుక్ ఉంటాయి. యాక్చువల్గా 499 కాస్ట్ ఉండేవలసినవి ఇవి. సో హెవీ లుక్ ఉన్న ఇయర్ రింగ్స్, కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి. మీడియం వెయిట్ అని చెప్పచ్చు, మరీ హెవీ వెయిట్ అయితే కాదు, మీడియం వెయిట్. చూసుకోండి క్లారిటీగా, ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈ ఇయర్ రింగ్స్ అండి, మ్యాట్ విత్ సీజెడ్ స్టోన్స్తో వస్తుంది. మ్యాట్ ఫినిష్ అండి అండ్ సీజెడ్తో వచ్చేస్తుంది. మీకు మీకు ఇదేంటంటే, ఇది పెట్టి ఇలా తీసే ఇలా తీస్తున్నప్పుడు మీకు ఇక్కడ కలర్ అనేది షేడ్ అవ్వచ్చు. అంటే మీరు ఇలా కనిపిస్తుంది కదండి. సో అదేంటంటే, మీరు ఇలా పెట్టి తీస్తున్నారు కాబట్టి, ప్రెషర్ పెడుతుంది కాబట్టి దీని కలర్ పోవచ్చు. కానీ బట్ ఫ్రంట్ అయితే మీకు బాగానే ఉంటుంది. ఓకే, ఇది కూడా న్యూ స్టాక్. బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది. ఇలా ఉంటుంది లుక్. అంటే ఇది పెట్టి ఇలా తీస్తున్నప్పుడు ఇలా పెడతాం కదండి, కొంచెం టైట్గా పెట్టలేకి. ఇది అనేది మీకు ఇక్కడ ఉన్న కలర్ అనేది పోవచ్చుది, కానీ ఫ్రంట్ అయితే మీకు మంచిగానే ఉంటుంది. లుక్ బాగుంటుందండి. సో ఇలా ఉంటుంది సీజర్ స్టోన్స్తో విత్ మ్యాట్ ఫినిష్తో వచ్చేస్తుంది. ఫుల్ సీజర్ స్టోన్స్ చూడండి. నెక్స్ట్ వన్ ఇదండి, మీకు గ్రీన్ కలర్ ఓనెక్స్ వచ్చేస్తుంది. స్మాల్ సైజ్ గ్రీన్ కలర్ ఓనెక్స్ వచ్చేస్తాయి. అండ్ దీనికి ఏంటంటే, మీకు మైక్రోప్లేటెడ్ బాల్స్ కూడా అక్కడక్కడ ఇచ్చేసారు. దీంట్లో ఏంటంటే 2-in-1 పర్పస్ అండి. మీరు పెండెంట్ వేరే దానికైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇది వేరే దానికైనా వేసుకోవచ్చు. సింగిల్గా అయినా ఇది వేసుకోవచ్చు. సింగిల్గా ఓన్లీ చైన్ అయినా వేసుకోవచ్చు అండి, విత్ పెండెంట్ అయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఈ పెండెంట్ డిటాచ్ చేసి వేరే దానికైనా వేసుకోవచ్చు. దీన్ని మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. పెండెంట్ ఈజీగా తీసేయచ్చు.
ఓకే 18 inches లెంత్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇవి కూడా చాలా పీసెస్, ఎన్ని పీసెస్ తెప్పించినా అయిపోతున్నాయండి. సో ఇది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే సో మినిమం 3 ఐటమ్స్ కంపల్సరీ తీసుకోవాలండి. సింగిల్ ఐటెం కుదరదు, మీరు ఎక్కువ ఐటెం ఎక్కువ ప్రైస్ పే చేస్తా అన్నా కూడా కుదరదండి. బికాస్ ఎందుకు అంటే నాకు షిప్పింగ్ చేసే ఐటమ్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి, పార్సల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో అందుకని ఇలా చేస్తున్నాను నేను. 3 బుల్లైన్కి 3 ఐటమ్స్ అయితే కొంచెం నాకు ఐటమ్స్ కూడా అవుతాయి. అండ్ ఒకే షిప్ ఒకే దాంట్లో 4-5 ఐటమ్స్ అయిపోతాయి కదండి. మళ్ళీ ఒక్కొక్క సింగిల్ ఐటమ్స్ నేను డిస్పాచ్ చేయాలంటే నాకు ఎక్కువ టైం పడుతుంది అడ్రస్ రాసుకోవడానికి వాటికి వీటికి. సో అందుకని ఇలా పెడుతున్నాను. 999 అండి ఇది కూడా, 999లో సింగిల్ ఐటమ్. సో ఈ ఐటమ్ మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. పెండెంట్ కూడా మీరు డిటాచ్ చేసి వేరే దానికైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండి, 4 లైన్స్ హెవీ బ్లాక్ బీడ్స్. మీకు చూడండి విత్ లక్ష్మీదేవి కాసు వస్తుంది, ఫుల్ సీజర్ స్టోన్స్ ఇలా ఇచ్చేసారు. చాలా బాగుంటుందండి పెండెంట్, అయితే హెవీ లుక్ ఇచ్చేస్తుంది, ట్రెడిషనల్ లుక్ వస్తుంది. 4 లైన్స్ బ్లాక్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ 18 inches లెంత్ వస్తుందండి. మీకు నెక్ లెంత్ వస్తుంది, లుక్ అయితే చాలా హెవీగా ఉంటుంది వేసుకుంటే. సింపుల్ పెండెంట్తో అండ్ మీకు 4 లైన్స్ బ్లాక్ బీడ్స్ ఇచ్చారు కాబట్టి హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది. ఓకే ఇది కూడా సింగిల్ ఐటెం, ఇది కూడా రీస్టాక్ అయిన ఐటెం అండి. ఇది ఆల్రెడీ చూపించింది, ఇది కూడా రీస్టాక్ అయ్యే. దీనికి కూడా చాలా క్రేజ్ ఉంది అండ్ క్వాలిటీ కూడా 1 క్వాలిటీ. అండ్ చూడండి బ్యాగ్ కూడా మీకు ఇలా ఉంటుంది, గోల్డ్ ఫినిష్ అండి. ఓకే నెక్స్ట్ వన్ అండి, లక్ష్మీదేవి వస్తుంది అండ్ మీడియం సైజ్ ఓనెక్స్ యూజ్ చేశారు విత్ మైక్రోప్లేటెడ్ బాల్స్ వస్తుంది. ఇది అటాచ్డ్ పెండెంట్ అండి, మీరు డిటాచ్ చేసుకోవాలంటే ఇలా సీజర్తో కానీ కటింగ్ ప్లేయర్తో కానీ ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటే రావచ్చు అనుకుంటా. ఓకే బట్ ఇది అటాచబుల్ అండ్ ఇది నక్షి మోడల్ లాగా ఉంటుంది, బట్ నక్షి అయితే కాదు, నక్షి రిప్లికా అని చెప్పొచ్చు. ఓకే నక్షి పెండెంట్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి అండ్ నక్షికి కొంచెం డూప్లికేట్ లాంటిది. ఓకే అండ్ దీనికి ఏంటంటే అటాచ్డ్ వస్తుంది పెండెంట్ అండ్ బ్యాగ్ కూడా చూసారు కదా, మీకు షీట్ ఇచ్చేసారు గోల్డ్ షీట్. ఇది కూడా రీస్టాక్ అయిన ఐటమే అండి, ఇది కూడా చాలా దీనికి కూడా చాలా క్రేజ్ ఉంది. బికాస్ ఎందుకు అంటే పెండెంట్ తీసుకోవాలంటేనే మీకు 300 అలా ఉంటుంది, 250-300 ఉంటుంది. మీకు విత్ ఓనెక్స్ మాల కూడా ఇచ్చేసారు. ఓకే సో ఇది ఒక ఐటమ్ అన్నట్టు టోటల్గా ఇలా వచ్చేస్తుంది చైన్ అయితే. ఇది మూవబుల్ అండి, మూవ్ అవుతుంది ఇలా. నెక్స్ట్ వన్ అండి, న్యూ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఇక్కడ చూసారు కదా లక్ష్మీదేవి కాయిన్స్ కూడా ఇచ్చేసారు, న్యూ ప్యాటర్న్ ఇది అండ్ న్యూ స్టాక్ అండ్ మీకు బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది, మ్యాట్ ఫినిష్లో ఉంటుందండి, మ్యాట్ ఫినిష్లో ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది లక్ష్మీదేవి. ఓకే 3 ఫింగర్స్ అంత హైట్ ఉంది, లైట్ వెయిట్ అండి, చాలా బాగుంటుంది లుక్ అయితే పెట్టుకుంటే. సేమ్ దాంట్లోనే కింద లక్ష్మీదేవి కాసులు రాకుండా ఇలా పలిస్తే ఇచ్చేసింది. సో సేమ్ ప్యాటర్న్ బట్ కింద కాసులు రావు ఇలా వచ్చేసింది, బట్ మధ్యలో ఒక్క లక్ష్మీదేవి వస్తుందండి లైట్ వెయిట్. ఇది కూడా పుష్ బ్యాక్ సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ వన్ అండి, రియల్ గోల్డ్ లుక్ ఉంటుంది, రియల్ గోల్డ్ లుక్ గోల్డ్ ఫినిష్లో ఉంటుంది, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, వితౌట్ గాడ్తో వస్తుందండి. సో రియల్ గోల్డ్ లుక్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది చూడ్డానికైతే. అండ్ బ్యాక్ ఏమో మీకు ఇలా వచ్చేస్తుంది, ఫ్రంట్ ఇలా డిజైన్ అయితే ఉంది. ఓకే కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను, ఇంకా అయిపోయాయండి, ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ 2 ఐటమ్స్ చూపించి క్లోజ్ చేస్తాను, 1 అవర్ అయిపోతుంది. అండ్ నియర్లీ 60 ఐటమ్స్ దాకా కవర్ చేశానండి, అన్నీ కలిపి 60 దాకా వచ్చాయి. కొన్ని సిమిలర్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి, కలర్ చేంజెస్తో సిమిలర్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 60 ఐటమ్స్ దాకా కవర్ చేశాను, అంటే మీకు డిఫరెంట్గా 50 ఐటమ్స్ దాకా వచ్చినట్టు. ఓకే సో మీకు 50 ఐటమ్స్ కవర్ చేశా కాబట్టి ఈజీగా మీరు మీకు నచ్చిన ఐటమ్స్ 3 ఐటమ్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. కంపల్సరీ 3 సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ చౌకర్స్కి అయితే ఎక్స్ట్రా చైన్ కావాలంటే 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే. ఓకే ఇయర్ రింగ్స్, నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ అండి, మ్యాట్లో వస్తుంది, ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి. బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుందండి, బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది, లుక్ ఇలా ఉంటుంది. ఈ మ్యాట్ ఫినిష్ వాటికి ఏంటంటే అండి, ఇవి పెట్టి ఇలా తీస్తున్నప్పుడు ఇక్కడ కలర్ అనేది పోతుందండి. బికాజ్ ఎందుకంటే చాలా ఈ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు కాబట్టి ఇవి చాలా టైట్గా ఉంటాయి, ఈజీగా వెళ్ళవు.
ఎందుకంటే లోపల రబ్బర్ ఉంటుంది కదండి, సో అవి చాలా టైట్గా ఉంటుంది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు. సో అందుకని టైట్గా ఉండడం వల్ల మీకు బ్యాక్ ఇది పెట్టి తీస్తున్నప్పుడు ఇక్కడ కలర్ పోవచ్చు, బట్ ఇక్కడ మాత్రం ఫ్రంట్ మాత్రం మీకు ఏమీ ఉండదు. అలాంటివి ప్రీమియం క్వాలిటీ అండి, నార్మల్ క్వాలిటీ అయితే కాదు, ప్రీమియం క్వాలిటీ. ఓకే, లుక్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ అండి, 3 లైన్స్ స్పిన్నర్స్కి వస్తుంది ఈ పెండెంట్. డిటాచబుల్ పెండెంట్ అండి, ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ పెండెంట్ కాస్ట్ 300 దాకా ఉంటుంది. మీకు 3 ఫింగర్స్ అంత హైట్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది ఫుల్ సీ సెడ్ వితౌట్ గాడ్. 3 లైన్స్ ఇవి నావీ బ్లూ వేసానండి స్పిన్నర్స్. సో మీకు 3 లైన్స్లో వేరే కలర్ కావాలన్నా నేను ఇస్తాను, నా దగ్గర స్టాక్ ఉంటే. అది నావీ బ్లూ అయితే నేను పెట్టాను, సో నావీ బ్లూ వద్దు వేరే కలర్ కావాలి అన్నా నేను 3 లైన్స్పిన్నర్స్లో నేను ఇస్తాను. ఓకే, లాస్ట్ ఐటమ్ ఇదేనండి. సో ఈ పెండెంట్ అయితే మన దాంట్లో ఇప్పటిదాకా నేను చూపించలేదు, సో న్యూ స్టాక్ ఐటమ్ అన్నట్టు. 3 లైన్స్పిన్నర్స్ వేరే కలర్ కావాలన్నా నేను మార్చి ఇస్తాను. సో మీకు కావాల్సిన కలర్ ఉంటే నా దగ్గర అది నేను ఇస్తానండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకా గివ్ అవే తీసేస్తానండి. గివ్ అవే తీసి ఇంకా వీడియో అయితే క్లోజ్ చేస్తాను, ఇప్పటికే 1 అవర్ దాటేసింది. ఓకే, సో లాస్ట్ ఇయర్రింగ్స్ ఒకటి మిగిలాయండి, ఇవి చూడండి. మ్యాట్ ఫినిష్లో ఉంటుంది, ప్రీమియం మ్యాట్లో వచ్చేస్తుంది మీకు. విత్ సీజర్ స్టోన్స్ కూడా ఇచ్చేసారండి, అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది, కింద ఇలా మీకు పాల్స్ ఇచ్చేసారు. ఓకే, సో గివ్ అవే తీద్దామండి. 4.6K వ్యూస్ వచ్చాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి చూద్దాం. సో లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ ఎలా తీయాలో ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు 150 అయింది కదా, సో నా లైక్ నెంబర్ 150 అన్నట్టు. సో అలా తీసుకోవాలి. సో కామెంట్స్ 115 కామెంట్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి కామెంట్ చేసిన అందరికీ. థ్యాంక్ యూ అండి క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ టైం లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం నేను చదవలేనండి కామెంట్స్. సో చాలా అయిపోయింది, 1 అవర్ తీద్దాం అనుకున్నా 1 అవర్ దాటేసింది. సో కామెంట్ పిక్ త్రూ నేను విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయండి, వన్స్ డిస్క్రిప్షన్ చెక్ చేసి తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే ప్లీజ్ అండి, కాల్స్ ఎవరు చేయొద్దు, కొంతమంది కాల్స్ చేస్తున్నారండి, ప్లీజ్ అండి కాల్స్ ఎవరు చేయొద్దు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. గివ్ అవే గిఫ్ట్ 3 లైన్స్పిన్నర్స్ అండి, లేకపోతే మీరు 4 లైన్స్ బ్లాక్ బీట్స్ అయినా తీసుకోవచ్చు, ప్లెయిన్ బ్లాక్ బీట్స్ వస్తుంది. సో 106 కామెంట్స్ అయితే లోడ్ అయ్యాయి, స్టార్ట్ చేస్తున్నాను. సో రాని వాళ్ళు ఫీల్ అవ్వద్దండి, ట్రై చేస్తూ ఉండండి. సో గివ్ అవే గిఫ్ట్స్ తెలుసు కదండి, మీరు ఏమైనా ఆర్డర్ పర్చేస్ చేస్తే ఆర్డర్తో పాటు వచ్చేస్తుంది, లేదు అంటే కనుక ఇమీడియట్గా కావాలి అనుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తే వస్తుంది. రూపాదేవి గారికి వచ్చిందండి 36 లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అఫోర్డబుల్ ప్రైజెస్ అని పెట్టారు, కంగ్రాచులేషన్స్ రూపాదేవి గారు. ఈరోజు గివ్ అవే విన్నర్ అయితే మీరే, రూపాదేవి గారికి వచ్చింది. ఓకే, సో డిస్క్రిప్షన్ ఎలా చూడాలో తెలుసు కదండి, జస్ట్ మీరు ఈ యారో క్లిక్ చేయాలండి. ఈ వీడియో పక్కన ఉన్న యారో క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో దీంట్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయండి, ఇక్కడ ఉంది కదా, ఇవి గ్రూప్ లింక్స్. సో మీరు ఇలా క్లిక్ చేస్తే గ్రూప్కి వెళ్ళిపోతుంది. సో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. 3 to 4 వర్కింగ్ డేస్ పడుతుంది మీకు డిస్పాచ్ అవ్వడానికి, తర్వాత 7 to 10 వర్కింగ్ డేస్ పడుతుంది షిప్పింగ్ టైము. ఓన్లీ ఇండియన్ పోస్టల్ సర్వీస్ యూజ్ చేస్తాను, నో అర్జెంట్ ఆర్డర్స్ అని పెట్టాను. సో మైనర్ డ్యామేజెస్ ఇష్యూస్ కూడా నేను పెట్టాను. సో ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, నేను మళ్ళీ చెప్తున్నాను, క్యాష్ ఆన్ డెలివరీ ఉందని అడగొద్దు, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఓకే ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. నేను మళ్ళీ చెప్తున్నానండి, 3 ఐటమ్స్ కంపల్సరీ తీసుకోవాలి, 999, అండ్ బార్గెనింగ్ ఏమీ లేదు. అండ్ మీరు చోకర్స్ బుక్ చేస్తే ఎక్స్ట్రా చైన్ కంపల్సరీ కావాలనుకుంటే కనుక 30 రూపీస్ పే చేయాల్సిందే. సో ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక ఆఫర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.